అడవి బాపిరాజు కవి, రచయిత, జర్నలిస్ట్, చిత్రకారుడు మరియు ప్రముఖ జాతీయవాది. జాతీయోద్యమంలో జైలుకు వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన శ్రీ బాపిరాజు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బిఏ చదివి మద్రాస్ లా కాలేజీలో బిఎల్ పట్టా పొంది కొంతకాలం ప్లేడర్గా, నిజాన్ దినపత్రిక సంపాదకులుగా, ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపల్గా, ఫిల్ముల్లో ఆర్ట్ డైరెక్టర్గా మరెన్నో రంగాల్లో అశేష కృషి చేశారు. అవి స్వాతంత్ర్యం వచ్చిన సంతోషకరమైన రోజులు. కాని ఒక యువకుడి జీవితంలో వడగళ్ల వాన వల్ల ఆ సంతోషం దూరమయ్యింది. కష్టాన్నే నమ్ముకున్న ఆ యువకుడు వేరే ఊరికి వలస వెళ్లి తాను ఒకరి నుండి సహాయం పొందుతూ తను మరొకరికి సహాయం చేస్తూ వడగళ్ల భయాన్ని పోగొట్టుకున్న కథే ఈ వడగళ్ళు. అంత రాశను పరిగెత్తండి, అంత రాశను పరిగెత్తండి. అయ్యో అయ్యో అడగల వాళ్ళ, అయ్యో నా పంట రాశన అయిపోతుంది. ఇంట్లోకి అందరూ పరిగెత్తండి, అంత పరిగెత్తండి. అయ్యో నా పంట రాశన అయిపోతుంది, అయ్యో నా పంట రాశన అయిపోతుంది. అడగల వాళ్ళ, అయ్యో నా పంట రాశన అయిపోతుంది. అయ్యో అయ్యో ఇంట్లోకి అందరూ పరిగెత్తండి. అయ్యో లేవండి ముందు. ఆచార్య గారు మీరేనా? నేను చూసిన భీభత్సం అంతా కలే కదా అమ్మయ్యా. తొద్దెక్కింది, లేవండి ఇక. సర్వోదయ సర్వదుష్ట భయంకరే సర్వదుఃఖరే నాగదేవత నమోస్తుతి సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతి. పతంజలి బాబు, ఈ ఏడు వడగలవాన మీ ఇంటిని పంటని దోచేసిందని ఆ భయం మిమ్మల్ని నీడలా వెంటాడుతుంది. తేరుకోండి, తేరుకోవాలి. మరి తేరుకుంటున్నాను ఆచార్య గారు, ఇప్పుడే మీ దయవల్ల కోరుకుంటున్నాను. తూర్పు పడమట తెలియని హైదరాబాద్లో మీరు దేవుడిలాగా తారసపడి ఒక దారి చూపించారు గనక సరిపోయింది. లేకపోతే నేనున్న పరిస్థితులు ఏమైపోవాడునో. అదేవద్దు, కానీ నేను కాకపోతే మరొకరు చేస్తుండేవారు. మనుషులు అయినందుకు ఒకరికొకరు ఆ మాత్రం తోడ్పడకపోతే ఇంకేం మనుషులం? రాత్రి మనం మాట్లాడుకున్నట్టు ఈ పూటే మీరు జనగాం వెళ్ళి మీ భూమి కౌలు సంగతి అవి చూసుకుని అక్కడి నుంచి మీ వాళ్ళని తీసుకొచ్చేయండి. ఈలోగా ఆ చిన్న కొట్టు మీకోసం మాట్లాడి పెడతాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంకేం ఆలోచనలు పెట్టుకోకండి. వడగళ్ళు లేవు, మీకేక కడగళ్ళు లేవు. పదండి, పనిలో పడండి. అబ్బే ఇంకా ఆలస్యం చేయను, నేను వెంటనే పనిలో పడతాను. మీరు పదండి. Ha ha ha.
నాయనా కోడలు బళ్ళు బళ్ళు వాడలు కావడం అంటే ఇదేనరా మీ నాన్నగారు బ్రతుకుండగా ఈ ఇల్లు నందనవనంలాగే ఉండేది ఆ మాయదార వడగళ్ళవాన్నొచ్చి ఈ ఏరాది పంటనంతా ఊర్చుకుపోవడం ఏంటి ఆ మాయదార జ్వరం వచ్చి మీ నాన్నగారు లాక్కుపోవడం ఏంటి ఇదంతా కలలా ఉంది బాబు ఊర్కో అమ్మా కల కాదు కట్టు కథ కాదు ఎదుట కనిపించే అచ్చి నిజం మనకిక్కడ ఇంకా గడవడం లేదు అన్నయ్య నిర్ణయం ఖచ్చితంగా ఉంది అన్నయ్య నేను చదువు మానేసి హైదరాబాద్ లో డాక్టర్ దగ్గర గాని మందుల షాప్ లో గాని పనికి కుదురుతాను నీకు కాస్తైనా చేదోడుగా ఉంటాను అన్నయ్య నేను చదువు మానేస్తాను నేను చదువు మానేస్తే కాస్తైనా ఖర్చు తగినట్టేగా మీరెవరెవరు ఏం చేయగలరో చెప్పారు గనుక ఈ ఇంటి పెద్ద కొడుకుగా నేనేం చెప్పదలిచానో చెప్తాను వినడం కాదు ఆచరించి తీరాలి తమ్ముడు నాన్న పోయాక నేనంటూ పెద్దవాడున్నాను గనుక నువ్వు చదువు కొనసాగించు అమ్మా మహాలక్ష్మి నువ్వు కూడా చదువు ఆపనవసరం లేదు నేను హైదరాబాద్లో చిన్న వ్యాపారం మొదలు పెడుతున్నాను వెంకటాచార్య గారి గురించి చెప్పాను కదా ఊరికి మొక్కపరిచయంతోనే ఆయన ఉండే ఇంట్లో చోటిచ్చాడు వ్యాపారాన్ని కూడా సలహా ఇచ్చాడు వ్యాపారమా మరి పెట్టుబడి కావద్దు అసలే దారి తెన్ను లేకుండా ఉన్నాం సాహసం ఇమ్మ బాబు ఆలోచించు నాయన అమ్మా అన్ని జాగ్రత్తగా ఆలోచించాను నువ్వేం బెంగ పెట్టుకోవద్దు మన ఊర్లో పెద్దారెడ్డి ఓ ఎకరం మెరకపొలం తీసుకుంటానన్నాడు తనేదో చేసుకుని నూతి కింద వ్యవసాయం తెచ్చుంటాడట మిగిలిన 4 ఎకరాలు కూడా అతనికి కౌలికిస్తున్నాను ఆ ఎకరం అమ్మని సొమ్ము కౌలు సొమ్ము అడ్వాన్స్ తీసుకుని మనం ఇక్కడ మకాం ఎత్తేసి హైదరాబాద్లో కొత్త జీవితం ప్రారంభిద్దాం నువ్వేమంటావమ్మా సరేనా సరే బాబు నువ్వు అంత ధైర్యంగా చెప్తే నాకంతకంటే కావాల్సిందే ఉంది అన్నయ్య నీ ఇష్టం మొక్కల సేవ చూడరా అబ్బాయి శ్రద్ధగా కూరలు పండిస్తూ బజార్ నుంచి ఒక కూర గాని కనీసం పచ్చిమిరపకాయ కాని కొనవలసిన అవసరం లేకుండా కాలక్షేపం చేస్తున్నారు మనల్ని కూడా ఆదుకుంటున్నారా లేదా వెంకటాచార్య గారంటే ఏమనుకుంటున్నావు ఒక్క మొక్కలు పెంచడంలోనే కాదు గొప్ప చిత్రకారుడు పరిశోధకుడు ప్రాచీన నాణాలవి సేకరిస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎప్పుడూ ఏదో పనిచేస్తూ అందులో ఆనందం సాధిస్తారు ఆయన గురించి ఇంకా చెప్పాలంటే సుందరమ్మ గారు మీ అబ్బాయి మాటలు నమ్మకండి ఇతను ఏదో అమాయకుడు అనుకున్నాను మొదట కొట్లో వ్యాపారం వెలగదీయడమే కాదండి 4 ఇంతలు పెంచాడు పొగిడి తన పనులు జరిపించుకోవడంలో గట్టుకుడేనండి ఏం గట్టుకుడో ఏమో మా వాడు కబుర్లు పోదండి మీలాగా ప్రయోజకుడు అవ్వాలంటే మా అమ్మకి వాళ్ళ పెద్దబ్బాయి ఇంకా వట్టి కూచిలా కనిపిస్తున్నాడండి అది కాదమ్మా సంసారం ఉంటే కదా రాణి ఉంటే ప్రయోజకుడు కాదో తేలిపోతుంది వామ్మో ఈ మాటల్లో ఇది కుట్ర వినిపిస్తుంది నేను వినను నేను వినను బాబు సరే బాబు కూర్చోండి అమ్మా సుందరమ్మ మన పతంజలి కూడా పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది నేను అదే అంటున్నాను బాబు కానీ వాడి చెల్లి పెళ్లి అయ్యేంత వరకు చేసుకోను అంటున్నాను అది అయ్యింది చూడమ్మా మన మహాలక్ష్మి కూడా ఒక బంగారం లాంటి సంబంధం చూసి పెట్టాను ఏమ్మా చేసుకుంటావా అమ్మా రేపు మంచి రోజు వాళ్ళని కూడా పిలిపించి వివరాలు మాట్లాడుకుందాం ఆ సంబంధం మీకు తప్పకుండా నచ్చుతుందా నా నమ్మకం నమస్తే భాయ్ సాబ్
ఆప్ మా కాంతి సీకుల శిబిరాన్ని ఆనుకొని ఉన్న రస్తాలో మండువా ఇంటిలో ఉంటున్నారు కదూ? అవునండి, తరచూ నేను మిమ్మల్ని చూస్తుంటాను. పంజాబ్ నుంచి వచ్చినట్టున్నారు? హాజీ. మీ పేరు? మేరా నామ్ గాయత్రి పండిట్. మీకు తెలిసే ఉంటుంది, సింధులో జగడాలు బీభత్సాలు జరిగి అన్నీ పోగొట్టుకుని అనాథలమై వచ్చి మా కుటుంబం ప్రభుత్వం ఏర్పరిచిన గాంధీసీక శిబిరంలో దిన్ దిన్ గండంగా కాలక్షేపం చేస్తున్నాం. అల్లర్లలో మేరా బీవి బడా బేట చనిపోయినారు. అయ్యయ్యో, మీరంతా విధి వంచితులు. అది సరే, అంత దూరం నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చారు? వంశాలు, చరిత్రలు, కులాధిక్యాలు ఏ సబ్ ఎంతమాయో ఇప్పుడిప్పుడే సమజైతుంది బాబు. అవును, మీరు బీ ఉత్తరాదివారా? మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్నాను. ఆప్ని అచ్చా ఉర్దూ మాట్లాడుతున్నారే. కాదండి, ఆంధ్రులమే. మా తెలంగాణలో ఒకప్పటి మా సంస్థాన రాజభాష ఉర్దూ కావడం వల్ల చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలు వ్యవహారాలు అన్నీ ఉర్దూలోనే. ఆ మాటకొస్తే నాకు తెలుగే సరిగ్గా రాదు. మీరు మాత్రం ఈ మధ్య ఇక్కడికి వచ్చినా తెలుగు బాగానే మాట్లాడుతున్నారే. ఈ మధ్య అంటే వచ్చి సంవత్సరం అయిందిగా. అయినా ఇక్కడే స్థిరపడక తప్పదన్నాక ఇక్కడి భాష రావాలిగా. అసలు ఈ మతాలు భాషలు ఏమిటి? హంసబ్ భారతీయ హైనా. బాగా చెప్పారండి. ఏదైతే, మీతో మాట్లాడుతూ ఉంటే ప్రాణం లేచొచ్చినట్టు ఉంది. అవును, ఇంత దూరం ఎందుకొచ్చారని అడిగారు కదూ. ఆ దుఃఖ సముద్రం మధ్యలో నా పౌరోహిత్యాలు పూజలు ఎవరికి కావాలి బేట? అక్కడి దృశ్యాలు కళ్ళు మూస్తే పీడకల్లలాగా వెంటాడేవి. అందుకని అక్కడి నుంచి ఏదైనా కామ్ దొరక్కపోదా అని యహాగయా. మరేమైనా కుదిరిందా? ఇంకా ఏమీ కుదరలేదు. కప్తకి ఇలా ప్రభుత్వం సాయం వేడుకోవటం ఏమీ తోచడం లేదు. ప్రాణాలు హర్చేతిలో పెట్టుకుని వాసే బాకే యహాయ ఆమ్లోక్. పెద్దవారు, దారుణ కష్టాలు భరించిన వారు, మిమ్మల్ని ఓదార్చగలిగేటంతటి వాణ్ణి కాదు నేను. అయినా సాటి మనిషిని, మీరు గతం మర్చిపోండి, నాతో భాగస్వామికండి. ఇద్దరం కలిసి ఏదో ఒక వ్యాపారం మొదలు పెడదాం. మీతో పాటు ఆప్కు ఎక్ చోటా భాయి అయినా? అవునండి, ఒక చెల్లెలు కూడా ఉంది. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళని ఎంతవరకైనా చదివిస్తాను. బేట, నా బేబీతో పాటు కాలేజీలో చదివే మేరా బడా బేట కూడా గొడవలో చనిపోయినాడు. ఇక మిగిలింది మా అమ్మాయి ఔరెక్ చోటా బేట. అంతా చదువు సంధ్యలు లేక చిరిగిపోయిన పుస్తకాల మాదిరి అయిపోయినారు. మీరేం అధైర్యపడకండి. నా దగ్గర తరచూ సామాను కొనే భూస్వామి వెంకారెడ్డి గారికి ఇక్కడ దగ్గరలోనే పొలం, ద్రాక్ష తోట ఉన్నాయి. ఆయన విదేశాలకు వెళుతూ వాటిని నన్ను కౌలు చేసుకోమన్నారు. మీరింకా పొలం పనులు మొదలు పెట్టుకోండి. బేట, మీ దయకి శుక్రియా. నేను మీ మెడకు కట్టిన రాయిని కాకూడదు. మీరు చెప్పినవన్నీ చేయాలి అంటే. మీరింకేం ఆలోచించకండి, నేను ఎక్కడో దగ్గర అప్పు తెస్తాను. ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఇద్దరం కలిసి అప్పు తీర్చుకుందాం. మీరు పదండి, నేను పొలం చూపిస్తాను. ఇదేనండి రెడ్డి గారి పొలము, ద్రాక్ష తోట. బహుతచ్చాయే బేట. అవును, పొలము తోట కలిపి 15 ఎకరాల పైన ఉంటుంది. ఈ పొలంలో దిగుబడి కూడా కాస్త ఎక్కువే. అన్నీ సవ్యంగా చూసుకుంటే మొదటి పంటతోనే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వు చేసే ఈ సహాయానికి నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో సమజవటం లేదు. నేను మీ ప్రాంతం వాడిని కాదు. నార్త్ వాడికి సౌత్ వాళ్ళం మేం హెల్ప్ చేయటం ఏంటా అని అనుకోకుండా నువ్వింతగా సహాయం చేస్తున్నావంటే నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం బి అవుతుంది. భలేవారే, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఉంది? అయినా ఈ ప్రాంతం మీది, ఈ ప్రాంతం మాది అంటూ భూభాగానికి మనం హద్దులు ఏర్పరచుకోగలం గాని మానవత్వానికి, మంచి మనసుకి ఏ హద్దులుంటాయి చెప్పండి? వీచే గాలిలో, సాగే ఏరులు, కాంతినిచ్చే కిరణాల్లో కాస్తైనా స్వార్థం ఉంటుందా? నై బేట, అవి అందరినీ ఒకే దృష్టితో చూస్తాయి. ప్రకృతిని పాలించే పంచభూతాలకే కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవు. మామూలు మనుషులు, మనకెందుకండి వ్యత్యాసాలు? బహుతచ్చా బోలా పతంజలి బాబు. అందరూ నీ ఎంత బాగా ఆలోచిస్తే ఈ గొడవలు
జగడాలు, బాంబ్ బ్లాస్ట్, వార్స్ ఇవన్నీ ఎందుకొస్తాయి? నీ సంస్కారానికి చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది. అరెరే, ఏమిటండి పెద్దవారు, మమ్మల్ని మీరు ఆశీర్వదించాలి గాని ఇలా నమస్కరించకూడదు. ఇక మనం బయలుదేరదామా? చెల్లింగి, చూడండి, మీకెప్పుడు ఈ అవసరం వచ్చినా మీరు మా ఇంటికి, మీ మీ ఇంటికి వస్తూ పోతుండొచ్చు. మీ అబ్బాయికి అమ్మాయికి మా తమ్ముడు చెల్లయ్య తోడుంటారు కూడా. బేటా, మా అమ్మాయి కాలేజీకి పోనందుకు బోర్ ఫీల్ అవుతుంది అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. బోర్ అనిపిస్తే మీ ఇంటికి వస్తుంది. తప్పనిసరిగా రమ్మనండి. అసలు నా ఉద్దేశ ప్రకారం మీ అమ్మాయి చదువు ఆపడం కూడా అవసరం లేదనుకుంటాను. ఏమీ లేదు సార్, నేను రోజు సాయంత్రం మా తమ్ముడికి చెల్లయ్యకి ఇంకా కొందరు పిల్లలకి ట్యూషన్స్ చెప్తుంటాను. మీ అమ్మాయిని కూడా పంపిస్తే మా వాళ్లతో పాటు తను కూడా చదువుకుంటుంది. అర్థం కానిది ఏమైనా ఉంటే నేను చెప్తాను. కాలేజీకి వెళ్ళకపోయినా ప్రైవేటుగా పరీక్షలు రాసి చదువు పూర్తి చేయొచ్చు. సగంలో ఆగిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. తో ఠీక్ హే, అన్ని సమస్యలు తీరే ఉపాయాలు మీరే చెప్తుంటే దేర్ కర్నా ఠీక్ నహీ హే. రేపే వచ్చేస్తా. మీ ఇష్టం, పదండి ఇంటికి వెళ్ళి అట్నించటే షాప్కి వెళదాం. అచ్చా చల్. రే, ఏం చేస్తున్నావురా? పీకేస్తున్నావా? చంపేస్తా పీకేసావంటే సరిగా చెయ్యి. జయనందిని, పండిట్జీ ఉన్నారా? లోపలున్నారు, పిలుస్తాను. జయనందిని, ఆగు. తమరు రెండు రోజుల నుంచి పాఠం చెప్పించుకోవడం రావడం లేదే? అది నేను మహాలక్ష్మి వేరే పనిలో ఉన్నాము. ఏమిటో, చదువుని మించిన అంత పని? అవునండి, చదువుని మించింది. పండగ వస్తుంది కదా, రకరకాల ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నాం. మరే మరే, గొబ్బిళ్ళు భోగి పిడకలు కూడా. పతంజలి, ఆయే, ఏయ్ ఉండరా, ఏమ్మా నువ్వు కూడా? మహాలక్ష్మి, క్యా హై ఓ, కొత్త వంటకమా? ఇదిగో జయ, గోంగూర పులుసు, ఆంధ్ర స్పెషల్. అబ్బో, మొత్తానికి మమ్మల్ని తెలుగు వాళ్ళని చేసావన్నమాట. మా జయకి వంట నేర్పించావు, మీ పరికి నీళ్ళు కట్టించావు, మాటలు పాటలు నేర్పించావు. హమ్లోక్ పంజాబీ హై మాలు. మీరు మాత్రం తక్కువ తినారా? చదువుకోవడం కోసం మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి మా అమ్మకి మా చెల్లాకి మీ రొట్టె, మీ లస్సీ, మీ దాల్ ఇవన్నీ నేర్పలేదా ఏమిటి? ఇల్లా వాడల్లాహో, అల్లా వాడిల్లాహో. నాయనా రాధా, అబ్ తుమ్ స్కూల్ కొచ్చావు. సరే నాన్న. అమ్మా లక్ష్మి, జయ, ఆ పందర్ చలో. పతంజలి బాబు, ఇదరాయి బైకి. తోటలో కాపుకి మందు కొట్టించేశాను. ఆచార్య గారు రాకతో సమావేశానికి నిండుదనం వచ్చింది. కూర్చోండి, కూర్చోవయ్యా. నాకు ఇదిగో ఇక్కడ హాయిగా సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. పండిట్జీ గాంధీ గారి మాటలను సార్థకం చేశారు. ఏమిటో అది? అన్ని శ్రమంలోనూ దేహశ్రమకు సాటి లేదని, సొంత చేతులతో శ్రమించిన వాడు తిండికి అనర్హుడని కదా గాంధీ గారు అన్నారు. పండిట్జీ ఎంతో శ్రమించి తోటను ఈ స్థాయికి తెచ్చారు. అది మాత్రం నిజమండి ఆచార్యజీ. పతంజలి బాబు, భాస్కర్ దీజీ, కష్టించి పనిచేసే మంచి ఫలితాన్ని ఒకరి సాయంతో ఒకళ్ళం అనుభవిస్తున్నామంతే. అది నిజమే. పతంజలి గారు వ్యాపారాన్ని పెంచి షాపుని ఎంత పాపులర్ చేశారో. అయ్యో ఆచార్య గారు, ఆచార్య గారు గాలిని ఇటు మళ్ళించారా? నేను మరోవైపు మళ్ళిస్తానైతే. అయ్యా, మనసు ఆనందం చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. నిజమే మరి, ఆ ఆనందం మరెక్కడో లేదు, శ్రమించడంలోనే ఉంది. ఆనందం, శ్రమ మనస్సుకి శరీరానికి రెండు వ్యక్తీకరణాలు. గాంధీజీ చేసిన పని ఆ రెంటినీ సమన్వయపరచడమే. ధార్మికమైన పని ధార్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. బాత్ హే,
నేను పతంజలి షాప్ దగ్గరికి వెళ్తే ధార్మిక ఆనందం కలుగుతుంది. నేను ఆఫీసుకు చేరుకుంటే మా ఆఫీసర్కి ధర్మం మాట ఎలా ఉన్నా ఆనందం మాత్రం కలుగుతుంది. వస్తానండి. వస్తానయ్యా. మంచిదండి, నేను కూడా బయలుదేరుతానండి. ఠీకే. టైం ఎంతైందమ్మా? 6:30. అవునా? ఈ రోజు ఎందుకు మెలికివే రాలేదు? అవును, నేను అదే అనుకుంటున్నాను. అయినా ఎప్పుడు ఏంది మొత్తం నిద్ర ఏమిట్రా? రాత్రి అంత పెద్ద వర్షం కురిసినా కూడా నువ్వు లేవలేదు. అయ్యో అయ్యో, నా పంట నాశనం అయిపోయింది, నా పంట అంతా నాశనం అయిపోయింది. నీ పడిన శ్రమంతా బూడిది పాలైపోయింది. ఇంక నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఈ వడగల వల్ల నా కుటుంబాన్ని నాశనం చేసేసింది. నేను ఎలా బతకాలి? మా వాళ్ళకి ఏ సమాధానం చెప్పుకోవాలి? మా వాళ్ళకి ఏం పట్టి పోషించుకోవాలి? పతంజలి గారు, పతంజలి గారు, పతంజలి గారు, పతంజలి గారు, బతకూడదు. ఏంటండి, ఏమైంది? ఇంకేం మిగిలిందండి? రాత్రి వడగల్ల వనతో నా పంట మొత్తం నాశనం అయిపోయింది. ఏంటండి మీరు మాట్లాడుతున్నది? పంట అంటే వడగల్ల వనేంటి? చూడండి అటు. నా పంట బ్రహ్మాండంగా ఉంది జయనందిని, నా పంటకేం కాలేదు, నా పంట బ్రహ్మాండంగా ఉంది. ఏంటండి ఇదంతా? ఎందుకలా కంగారు పడతారు? వడగళ్ళు ఎప్పుడు నష్టం చేస్తాయని, ఎప్పుడు వర్షం పడినా మీరు ఇలా అధైర్య పడడం బాలేదు. అవును అవునవును. ఆ రోజు వడగల్లు వన నన్ను కష్టాలు పాలు చేసిన, ఈ రోజు వడగల్లు నిన్ను నన్ను కలిపాయి. चलते कल कल करती चट्टानों से क्रीड़ा करती, कभी इधर मुड़ कभी उधर मुड़. कुछ मेलगा चदुवु. मेलगा चदिते ना कक्कदक्का. कभी इधर मुड़ कभी उधर मुड़, वन पर्वत में लुटी छुपती कभी छुपती. क्या है जया? क्रीड़ा करती. ఏంటి మీ గొడవ? చూడన్నా ఎంత గట్టిగా చదువుతున్నాడో. బేటా రాధా, రాను రాను, నీ గొడవ ఎక్కువ అయిపోతుంది. గట్టిగా చదవాలంటే ఆ రూమ్లోకి పోయి చదువు. రామా, పండిట్జీ, పండిట్జీ, నమస్తే. నమస్తే. రండి. సుముహూర్తం అడగడానికి పతంజలి తల్లిగారు మీ దగ్గరికి పదమంటే వచ్చాను. దేనికి అమ్మా ముహూర్తం? ఇక దేనికి, పెళ్లికి. చెప్పండి సుందరమ్మ గారు. కాదు, మీరుండండి, నేను చెప్తాను. మన జయనేంద్రని వారి అబ్బాయి పతంజలికిచ్చి వివాహం జరిపిస్తే ఇరు కుటుంబాలు మరింత దగ్గర కావచ్చని ఆవిడ కోరిక. ఆచారి భాయ్, ఈ కోరిక నా మనసులో ఎప్పటినుంచో ఉంది. నాకింతకంటే ఏం కావాలి? ఠీకే, శుభస్య శీఘ్రం.
ఏడి రాధా కుమార్ రాధా కుమార్ ఆవ బేట మన ఇంటికి వెళ్ళి పతంజలిని మహాలక్ష్మిని పిలుచుకురా అలాగే జాకీ ఆవ పండిట్ జీ ఎక్కడో ఉత్తరాది వారు మీరు మేమంతా దక్షిణాది వాళ్ళం ఈ కలయిక విధి సంకల్పం వడగళ్ళ వాన దెబ్బలాగా రాజకీయాలు మమ్మల్ని ఇక్కడికి విసిరి కొడితే వచ్చిపడ్డ అనాథలం ఆచారీజీ మమ్మల్ని నిలబెట్టిన దేవుడు పతంజలి బేటాయి పండిట్జీ నన్ను నిలబెట్టింది కూడా దేవుడే నన్ను నిజంగా వడగళ్ళ వాన వికారం చేసేస్తే ఇదిగో ఈ ఆచారి గారు నా పాలెట దేవుడయ్యారు అబ్బా ఇక్కడందరూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ దేవతల గురించి అస్సలు పట్టించుకోవడమే లేదు ఏమ్మా మా వదిన అవుతావా ఏమోనమ్మా ఆ దేవుణ్ణి అడుగు దేవుణ్ణి అడగాల ఆ అడిగేదేదో నువ్వే అడుగు ఏయ్ నువ్వు వెళ్ళి చెప్పు Ha 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 ha